శత్రు మన కళ్ళెదురుగా ఉండడమే మంచిది. ఏం చేస్తున్నాడో తెలుస్తుంది. అవును, గొప్ప మాటే. మరి ఇప్పుడు సొసైటీ అయిచారు కదా, ఇక నా నోట్లో మన్ను, మీ ప్యాట్రిక్ బంతు, దాంతో నా రెండు చేతులు విరిగినట్టే. దీనబంధు, జగన్నాథం గారు నీకు తండ్రి, గురువు, దైవం అన్నావుగా. చంద్రం ఆ ఇంట్లోనే ఉంటాడు, అక్కడి నుంచే వాడు అన్ని ప్లాన్లు వేస్తున్నాడు. ఓకే, నాకు అర్థమైపోయింది. ఇంకేం చెప్పకరే, వాడిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడము, లేకపోతే బల వేసి పూర్తిగా మన గ్రూప్ లోకి రాకపోవడం చేస్తాను. ఓకే, ఇంకా నేను ఆడతాను చూడండి నాటకం. టీచరమ్మా, టీచరమ్మా, మరింటి కారు వచ్చింది. కారా? అవును, పెద్ద కారు. మామూలు పెద్ద కారు కాదు రాజమ్మా, పెద్ద కారు, మన ఇల్లంత కారు. ఎవరు? నేనయ్య గారు. దీనుని, మీ దీనుని, నన్ను మన్నించండి అయ్య గారు. ఈ దౌర్భాగ్యుణ్ణి, దుర్మార్గుణ్ణి, కృతజ్ఞుణ్ణి మన్నించండి అయ్య గారు. మీరు నన్ను మన్నించారంటేనే గాని మీ పాదాలు వదలను, మీ ముఖం నేను చూడలేను. నువ్వేం చేశావని నేను మన్నించడానికి? అయ్య గారు, మీరు నాకు అన్నం పెట్టిన తాత, అక్షర భిక్ష పెట్టిన గురువు, నా జీవితాన్ని తీర్చిదిద్ది, నాలో దేశభక్తిని రంగరించి పోసి, నన్ను మనిషిని, నాయకుణ్ణి చేసిన మహాత్ముడు మీరు, దైవ సమానులు. అలాంటి మిమ్మల్నే మర్చిపోయాను నేను. నేను నాకు పొగట్టలంటే ఇష్టం ఉండదని నీకు బాగా తెలుసు. నేను ఇలాంటివి సహించలేను, మన్నించలేను. లేముంది ఇక్కడి నుంచి. క్షమించండి అయ్యగారు, నన్ను క్షమించండి. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? రుణం తీర్చుకోవడానికి. అంటే?
అయ్యగారు, దేవాలయం లాంటి దివాణం ఇలా శిథిరావస్థలో ఉండటం, దేశం కోసం సర్వస్వం ధారపోసిన మీరు ఈ స్థితిలో ఉండటం దేశానికే అవమానం. నేను నువ్వు జాలి పడాల్సిన స్థితిలో మేము లేవు. మేము ఈ స్థితిలో ఉండటం కాదురా, నువ్వున్న దుస్థితే దేశానికి అవమానం, కళంకం. మీరు ఎన్నన్నా తిట్టన్నాయి గారు పడతాను, కానీ కానీ ఈ ఇంటిని మాత్రం జాతీయ సంపదగా పునరుద్ధరించాలి. స్వాతంత్ర్య సమర భీష్మాచార్యులుగా మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలి, గౌరవించాలి, ఆదరించాలి. మన స్వరాజ్యం నడుపుతున్న స్కూల్ని గుర్తించి దానికి ఒక భవనం కట్టించాలి. అంతేకాదండి, ఈసారి ఎన్నికల్లో మన స్వరాజ్యాన్ని నిలబెట్టాలి, గెలిపించాలి, మంత్రిని చేయాలి. నేను చాలించు నీ రాజకీయ ఉపన్యాసం. నువ్వు మమ్మల్నే ఉద్ధరించక్కర్లేదు, ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో. స్వరాజ్యం, నీకు నేను అన్యాయం చేశాను. నీకు నువ్వు న్యాయం చేసుకున్నావా? నీ అంతరాత్మకు న్యాయం చేస్తున్నావా? అది కాదు స్వరాజ్యం, నీ జీవితం ఇలా అవటానికి కారణం నేను. ఈ రాజకీయ వ్యామోహంలో పడి నీ పవిత్ర ప్రేమను తృణీకరించాను. కాదురా, పవిత్రమైన స్వరాజ్యాన్ని మలినం చేశావు. దౌర్భాగ్యుడా, నీ జీవితం ఏమైపోయిందో ఒక్కసారి ఆలోచించుకోరా. హిమాలయ శిఖరం నుంచి పాతాళంలోకి, పాపకూపంలోకి ఎలా పడిపోయిందో ఒక్కసారి వెనక తిరిగి చూసుకోరా. ఈ స్వాతంత్ర్యాన్ని ఎలా సంపాదించాం, ఎందరెందరు వాళ్ల ప్రాణాలు త్యాగాలు చేశారు. ఆ లాఠీ దెబ్బలు, ఆ సత్యాగ్రహాలు, ఆ జైళ్లు, ఆ ఉరికంబాలు, ఆ కాల్పులు. సంపాదించిన స్వరాజ్యం, రామరాజ్యంగా రూపొందాలని కలలుగన్న స్వరాజ్యం, రాక్షస రాజ్యంగా తయారైంది కదరా. స్వరాజ్యం కాదిది, మీలాంటి వాళ్ళకి సోహరాజ్యం. దొంగలు, తోపిడీదారులు ప్రజల పేర, ప్రభుత్వం పేర దేశాన్ని పంచుకుని తిరగమింగుతున్నారు. నీతిని పాతిపెట్టి, న్యాయాన్ని పీకనులిమి, స్వర్గాన్ని గడ్డికెక్కించి వెళ్తున్నారు. నువ్వు మాత్రం చేస్తున్నావు అమాయకులైన పల్లె ప్రజల్ని పోగు చేసి సొసైటీని పెట్టి లాభాలు కుమరిస్తానని వాళ్ళని నమ్మించి ఏదో నాటికి గద్దెక్కి నువ్వు ఏలాలనేగా. ఏళ్తాడ్రా, నాయకుడు ఏళ్తాడు, కానీ మీలా వెనక ఉండి ప్రజలను ముందుకు తోసి వాళ్ళను బలిచ్చే నాయకుడు కాదు. తాను ముందుండి ప్రజలను నడిపించే నాయకుడు అవుతాడు. అదే ఇప్పుడు మీ గొంతుకులో పచ్చి వెలక్కాయింది, అందుకే నువ్వు ఇప్పుడు నాటకం ఆడుతున్నది. రే దీను, ఈ ముసలాడి కంటికి చత్వారం వచ్చింది కానీ బుద్ధికి ఇంకా మాంద్యం రాలేదురా. నీ ముసుగు చీల్చి నీ అసలు రూపం చూడగలనరా నేను. వీడి పేరు చంద్రం, కానీ వీడొక సూర్యుడు, మండుతున్న సూర్యుడు, అగ్నివర్షం కురిపించే సూర్యుడు. ఇలాంటి సూర్యులు వేల మంది కావాలి, రావాలి. ఈ అరాచకాన్ని అడుగంటా దహింపచేయాలి, అప్పుడే అచ్చమైన స్వచ్ఛమైన స్వరాజ్యం అవతరిస్తుంది. అందుకేరా ఈ సూర్యుని నేను మనసారా ఆశీర్వదిస్తున్నాను, అవసరమైతే అనుసరిస్తాను కూడా. అర్థమైనా? వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళకరించే. పెద్దలంతా నిశ్శబ్దంగా ఉన్నారు, మరి కొంచెం ఓదమంటారేటి? ఓదమయ్యా ఊదు, మన దేనైది పెద్ద బుర్రే మంచి ప్లాన్ వేశాడు కానీ పాపం. సర్లేవయ్యా, నా ప్లాన్ ఎలాగో పారలేదు, నీ ప్లాన్ అంటూ చెప్పాడవచ్చు కదా. ఏమిటండి ఆయన చెప్పేది, ఇప్పటికి 4 సారాశీసాలు